హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు సర్కార్ ఇప్పటి వరకు చేసిన అప్పు ఎంతో తెలుసా? చంద్రబాబు సర్కార్ కొలువుదీరి 3 నెలలకు చేరువ అవుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన అప్పు 15,000 కోట్లు. సెప్టెంబర్ 3వ తేదీన మరో 4,000 కోట్లు అప్పు చేయనుంది. ఈ అప్పుతో కలిపి చంద్రబాబు సర్కార్ ఇంతవరకు చేసిన అప్పు 19,000 కోట్లకు చేరుతుంది. అప్పు చేయనిదే సర్కార్ ముందుకు నడవలేని పరిస్థితి. గతంలో జగన్ సర్కార్ విచ్చలవిడిగా అప్పు చేసిందని టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అందుకే కూటమి ప్రభుత్వం పాలన సాగించే తీరుపై అందరి కళ్ళు పడ్డాయి. అప్పుల విషయంలో చంద్రబాబు సర్కార్ విధానం ఎలా ఉంటుందనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే ప్రభుత్వాలు మారినా అప్పుల విషయంలో అన్ని పార్టీలు దొందే అనే విమర్శ లేకపోలేదు. గతంలో జగన్ సర్కార్ సంక్షేమ పథకాల అమలుకు యథేచ్ఛగా అప్పులు చేసింది. గతంలో ఏ ప్రభుత్వానికి సాధ్యం కాని విధంగా తన ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఇచ్చినట్లు జగన్ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున చెప్పారు. కేవలం సంక్షేమ పథకాలకే 2.70 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఘోర పరాజయం తప్పలేదు. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చింది. పింఛన్ పెంపు మినహాయిస్తే ఆర్థిక పరమైన ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదు. అయినప్పటికీ అప్పు మాత్రం పెరుగుతూ పోతోంది. దీనిని ఎలా అర్థం చేసుకోవాలో ఆర్థిక నిపుణులు చెప్పాల్సి ఉంటుంది.